మాట్లాడారు, దాన్ని నేను మరీ లాగి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన అంటే అభిమానమే వ్యక్తిగతంగా. అండ్ ఇక్కడ ఒకటి 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 పాయింట్, ముద్రగడ పద్మనాభం గారు మొదటి నుంచి అంటే కాపు ఐక్య గర్జన కంటే ముందు నుంచి కూడా వైసీపీ ట్రాప్లో ఉన్నారు అనేది మీరు చెప్తున్నమాట, మీరు కానీ శ్రీనివాస్ గారు కానీ చెప్తున్నమాట. కానీ మీరు తెలుసుకోవడంలో లేట్ అయ్యింది, పవన్ కళ్యాణ్ మీద విషం కక్కడం స్టార్ట్ చేసిన తర్వాత అది ఒక్కొక్కరికి తెలుస్తోంది అన్నది మీ ఇద్దరి వెర్షన్. ఏం ఆశించి ముద్రగడ పద్మనాభం వైసీపీ ట్రాప్లో పడ్డారు? అండ్ డబ్బు మనిషి మేము ఎవరు వైసీపీ ట్రాప్ లో పడ్డారని మాకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఏతల్లో కాకినాడ వచ్చి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక వైసీపీ ఎమ్మెల్యేని విమర్శించినప్పుడు ఎందుకు విమర్శించారంటే ఆ రోజున గండా స్వరూప గారు, ప్రియా సౌజన్య గారు, అలాగే వీర మహిళ చాలా మంది ఇవి కూడా ఉన్నట్టున్నారు. చాలా మంది వెళ్ళి ఆయన మీద నిరసన యాక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన గోండాలు పెట్టి వీర మహిళల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా పంచగల సందీప్ వీళ్ళని కృష్ణమేని గారు కూడా ఉన్నారు. అప్పుడు కృష్ణమేని గారు మీరు కూడా ఉన్నారు కదా? అవును ఉన్నారు. కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. వీళ్ళందరినీ కొట్టించి కేసులు పెట్టాడు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు దానికి ముద్రగడ్డ గారు స్పందించడానికి వాళ్ళ తాతల నాటి నుంచి నాకు సహాయం అందిస్తున్నారు, ఉప్మా అనేది కూడా అక్కడ వచ్చింది, ఉప్మాకి ఆల్రెడీ సపోర్ట్ చేశారనే విషయాన్ని కూడా ముద్రగడ్డ గారే ఎలవరుచుకున్నారు. మాకెవరికి తెలియదు ఉప్మాకి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైనాన్స్ చేశారని మాకైతే తెలియదు అండి. అప్పుడు ఎవరు సలహా ఇచ్చారో కానండి ముద్రగడ పద్మనాభం గారికి, ఆ ఒక్క లెటర్ తో ఆయన పరువు ప్రతిష్ట గౌరవం హోదా సగానికి సగం పడిపోయాయి. కాపు ఉద్యమం అంటే కాపులు ఒక్కరి దగ్గర మోచేతి నీళ్లు తాగి ఎవరో డబ్బులు ఇస్తే దాంతో ఉద్యమం నడిపించాము అని చెప్పడం, మరి ఎవరిచ్చారు ఆ సలహా మాత్రం? చాలా చాలా అంటే చాలా దారుణం, చాలా దారుణం. అంత నాయకుడు అలా రెడ్లు గారి రెడ్లు దగ్గర డబ్బులు తీసుకుని మాకు ఉప్మా పెట్టాడంటే మాకు నామోస్తే కదా. మేమైతే ఎవరి దగ్గర అది అది ఎవరో ఆరోపణ చేస్తే దాన్ని ఖండించాల్సింది ముద్రగడ గారు, కానీ ఆయన లెటర్ లో దాన్ని ఇంక్లూడ్ చేశారు. మరి ఎవరు చెప్పారు ఏంటో, అది వాస్తవమా అంటే కాదు. ముద్రగడ పద్మనాభం గారు ఆ ఉద్యమాన్ని ఆయన సొంత డబ్బులతో ఆయన పొలం అమ్ముకుని అది ఇది చేసి మొత్తం మీద కొంతమంది కాపులు సపోర్ట్ చేస్తే నడిపించారు ఆ ఉద్యమాన్ని. కానీ మరి ఇలా ఎందుకు చెప్పారనేది నాకు తెలియదు. అంటే వైసీపీ వైపు కాపుల్ని కాస్త ఆకర్షించేలా చేద్దాము అని చెప్పేసి ఏదైనా ప్రయత్నమో ఏంటో మరి ఆ రకంగా చేశారు. ఆయన పొలాలమ్మ ఏ ఉద్యమం నడిపించారు సార్? అమ్మలేదా? నేను అమ్మలేదు అంటలేదు. కాపు ఐక్య ఉద్యమాలు నడిపించారు అన్నారు కదా, దానికోసం అడుగుతున్నా సార్. రైట్, కాపు ఐక్య గర్జనకి ఏ ఉద్యమం నడిపించారు? రైట్, కాపు నడిపించవలసిన అంత అవసరం లేదు. రైట్, అంటే అమ్మకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి డబ్బు? దేనికి సార్? మరి కాపు ఐక్య గర్జన ఖర్చు అవ్వలేదా దానికి సార్? అవన్నీ ఓపెన్ చెప్పుకోడు సార్. చెప్పండి, తప్పే ఖర్చు అయింది ఏంటంటే స్టేజీ మైక్లు దానికి అన్ని సిస్టమేటిక్ ఉంది, దానికి ఎవరు ఏం చేయాలనేది కులం అంతా చేసింది. ఆయన పొలాలు అమ్ముకుని ఉద్యమం చేసింది అన్నమాట వాస్తవం లేదు, నేనైతే చెప్తున్నా 100%. ఆయన ఆస్తులు అమ్ముకుని చేయలే, ఆయన అవినీతి పరుడు కాదంటే నేను ఒప్పుకుంటాను. ఓకే, ఆయన అవినీతి పొలాలు అమ్మలేదు, పొలాలు కొనలేదు కూడా. ఆయన ఉద్యమం కోసం అయితే అమ్మలేదు అంటున్నా సార్. ఉద్యమం వాళ్ళ అవసరాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, రకరకాల పెళ్లి ఆడపిల్లకి పెళ్లి చేయాలి. మేము వ్యతిరేకిస్తాం కాదా సార్? వాళ్ళ కుటుంబంలో ఆ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళ అమ్మాయి గారే సొంత స్వయాన కూతురే ఆయన నిద్రగించడం జరిగింది. ఇంతకన్నా ముద్రగడ్డ గారి గురించి మనం మాట్లాడుకుంటా ఏం లేదు. అది ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఒక కాపు నాయకుడు, ఒక కాపు ఉద్యమం మాజీ కాపు నాయకుడు పేరు మార్చుకుంటే దాన్ని ఒక మాజీ మంత్రి సపోర్ట్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మా కులం అనేది. రైట్, ఆయన మార్చుకున్నది పేరు మాత్రమే, కులం మార్చుకోలే ఇప్పుడు వరకు. పేరు మార్చుకున్నారు కదా సార్? పేరు మార్చుకుంటే కులం మారదా అండి? రెడ్డి పెట్టుకుంటామా అండి మేము? మా కులంలో రెడ్డి అని పెట్టుకుంటామా? అది కులం మారినట్టు కదా మాకు. రఘువీరారెడ్డి కాదా? రఘువీరారెడ్డి రెడ్డి కాదే? అదే అలా వచ్చి చంద్రబాబు నాయుడు నాయుడు కూడా కాదండి. నాయుడు అంటే చౌదరి కదా, ఆ ఏరియాలో నాయుడు అంటే చౌదరి. ఉద్యమాన్ని నేనే మోసాను, నేనే కాపులు బాధ్యత తీసుకున్నానని అంత మమ్మల్ని నమ్మించి ఆయన మేము నమ్మి ప్రజలందరూ మా కులం అంతా నమ్మినప్పుడు ఆయన మార్చుకుంటే కొంచెం బాధగా ఉంటది. అందరూ మార్చుకుంటే మాకు బాధగా ఏముండదు. వాళ్ళ పుట్టుకతో పెట్టుకున్నారు సార్, మీరు పెట్టిన వాళ్ళందరూ. రఘువీరారెడ్డి ఆయన పుట్టుకతోనే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పుట్టుకతోనే తల్లిదండ్రులు పెట్టారు. ఈయనకి అలా కాదు కదా, 70 సంవత్సరాలు వచ్చాక ఈయన పేరు మార్చుకునే అవకాశం అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఆయన కోసం సోయాన, ఆయన స్వయం కుప్రాదం. అది ఇవాళ కులాన్ని తొక్కేయాలి, ఒక కులంలో ఎదుగుతున్నాడు, మా కులంలో ఎదుగుతున్న మా నాయకుని తొక్కేయాలి, నా కులాన్ని తొక్కేయాలనుకున్నాడు ఆయనే.
కృష్ణవేణి గారు, ఇప్పుడు పార్టీలకు అతీతంగా అభిమానాలు ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే